హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. చాలా చాలా ఈజీ, కొలతలు కరెక్ట్గా ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీనికోసం ముందుగా చింతపండు ఒక కప్పు తీసుకొని దాన్ని గోరువెచ్చని నీళ్ళలో నానపెట్టాలి. సో మనకి చింతపండు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం ఉంటుంది కదా, దాన్ని బాగా కడిగి పొట్టు తీసి కొంచెం సన్నగా ముక్కలు కట్ చేసి కొంచెం ఆరబెట్టాలన్నమాట. తర్వాత ఈ ఆయిల్లో వేయించాలి. ఇది మనం ఒక కప్పు తీసుకున్నాం. మనం చింతపండు, అల్లం అండ్ బెల్లం ఈ త్రీ కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్, చేదు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయన్నమాట. ఈ అల్లం ముక్కల్ని మనం పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది 5 to 8 minutes పడుతుంది అంతే. ఇది ఒక్కటే ప్రాసెస్ మనకి ఇందులో చేసేది. తర్వాత ఈ అల్లం ముక్కల్ని కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చళ్ళు, పిక్కిల్స్ అనగానే మనం భయపడిపోతాం ఈ జనరేషన్ వల్ల, కానీ చాలా ఈజీ అండి. కొలతలు మాత్రం చూసుకుంటే చాలు. ఇప్పుడు మనం చింతపండు కూడా మెత్తగా అయింది కదా, అది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లము, చింతపండు ఎంత తీసుకున్నామో అంతే మనం బెల్లం తీసుకోవాలి. బెల్లం పౌడర్ రూపంలో తీసుకోవచ్చు, తురిమి తీసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవచ్చు. గ్రైండ్ చేసినప్పుడు మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అరకప్పు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి దీన్ని పేస్ట్ లాగా, పచ్చడి లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మసాలా పౌడర్ రెడీ చేసుకోవడానికి 1 teaspoon ఆయిల్లో 1 teaspoon మెంతులు, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ధనియాలు, అలాగే 5-6 ఎండుమిర్చిలు వేయాలి అన్నమాట. మనకి ఎండుమిరపకాయలు స్పైస్ని బట్టి వేయాలి. నేనైతే కొంచెం అల్లం కూడా కారం ఉంటుంది, ప్లస్ పిల్లలు కూడా తింటారని కొంచెం తక్కువ వేసాను. మీరు 6, 8 నుంచి 10 వరకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని బాగా వేగించాలి. 2-3 minutes వేయిస్తే మనకి ఘాటు అనేది, స్మెల్ అనేది బాగా వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసి ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనకి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. 1-3 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగే ఈ స్పైస్ పౌడర్తో కూడా చాలా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా తొందరగా అయిపోయే టేస్టీ పచ్చడి ఇది. వర్కింగ్ వాళ్ళకి ముందు రోజే హాయిగా చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా హ్యాండీగా ఉంటుంది టిఫిన్స్ కోసం. తర్వాత మనం తాలింపు వేసుకుందాం. ఎందుకంటే తాలింపు చల్లగా అయ్యాకే మనం పచ్చడిలో కలుపుతాము, సో దట్ షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికోసం 3 tablespoons నూనెలో 1 tablespoon ఆవాలు, 1 teaspoon మినప్పప్పు, 1 teaspoon జీలకర్ర, 1/2 చెంచా హింగువ వేశాను. ఎండుమిరపకాయలు ఇంకా 5-6 కరివేపాకు రెబ్బలు కూడా వేసి బాగా వేయించాలి. క్యూజిన్లో కానీ, ఆంధ్ర క్యూజిన్లో కానీ తాలింపుది చాలా చాలా ఇంపార్టెన్స్ కదా. ఏ డిష్ అయినా సరే మనకి తాలింపుతో అది వేరే టేస్ట్ అనేది వస్తుంది. దానివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత మనకి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. దీన్ని మనం అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. మనం వాడే చింతపండు, మిరపకాయలని బట్టి కలర్ అనేది వస్తుంది. కలర్ ఎలా ఉన్నా కూడా దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. 100% మనం బయట హోటల్స్లో అలా మనకు వేసిస్తారు కదా, అలాగే అమ్మమ్మలు వాళ్ళు చేస్తారు కదా, అంతే టేస్టీగా వస్తుంది. అది మాత్రం గ్యారంటీ అన్నమాట. సో ఇప్పుడు మన స్పైస్ పౌడర్ ఉంది కదా, అది కూడా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేయగానే మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చెప్పాలంటే చింతపండు, అల్లం, బెల్లం ఈ 3 ఫ్లేవర్సే మనకి చాలా ఎక్కువ, కానీ ఇవి వేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. తర్వాత చల్లబడిన పోపు ఉంది కదా, అది కూడా మనం ఇందులో వేసి బాగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్ పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారం కారంగా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనకి రైస్కి కానీ, చపాతీకి కానీ, పరాటాకి కానీ, ఇడ్లీ, దోశ, పెసరట్టుకు అయితే చాలా మంచి కాంబినేషన్. ప్రతి దానికి బాగుంటుంది. సో మనం చేసి వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంకా పచ్చడి కోసం వెతుక్కునే పని ఉండదు అండ్ చాలా టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.